ధాన్యం కొనుగోలులో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి సీఏను విధుల నుండి తొలగించాలని రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి నల్లపు సుధాకర్ తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి భీమనాయక్ ఆరోపించారు. డిఆర్డీఏ కార్యాలయం ముందు రైతు సంఘం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్డీఏ పీడీ సన్యాసులకు అందజేశారు. दुंगतन डबूल मारपीट सर्पंच पै चर्वे निवेदिक ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాళ్ళ బంధువుల అకౌంట్ లో వేసుకున్నారు మీ అండదండలు లేకపోతే ఒక్క నిమిషం ఇగ్నండి గా బినా 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 బినామి పేర్లపై వేసుకున్న డబ్బులు పేర్లు నేను చదువుతాను ఇగ్నండి పసుపు లేటి రజిత 275000 ఆ ఖాతాలో వేసుకొని వేసుకున్నది యానాల గంగాధర్ రెడ్డి సర్పంచ్ కొత్తూరు సి 259791 కుంజ సౌజన్య ఇల్లెందులో ఉంటదా 253000 రూపాయలు ఆమె పేరు మీద చేశారు నాయని సంధ్య 293000 సోమిరెడ్డి లక్ష్మయ్య 400000 వీళ్ళ పేర్ల మీద వేసుకొని వాళ్ళెత్తుకొని తలైతే పంచుకున్నారు ఇది రైతుల సొమ్ము రైతుల కష్టార్థం రైతుల నెత్తురు మొత్తం చెంట చేసి పండించిన వరి ధాన్యాన్ని ఈ రకంగా వాడుకున్నారు వీళ్ళందరూ అధికార పార్టీకి చెందిన వాళ్ళు దయచేసి ఇది వెంటనే సంబంధిత అధికారులు జోక్యం తీసుకొని ఇప్పటికైనా డబ్బులు ఇప్పించాలని చెప్పి మేము సార్లకు కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈ ఒక్క గ్రామమే కాదు ఈ జిల్లాలో ఉన్న మొత్తం డబ్బులు అవినీతి మీద విచారణ జరిపించాలి. ఏ ఏ రైతు ఎంత చింతల మల్లయ్య 23000 చిట్టూరి లక్ష్మణ 5000 గొట్టకూర్ల వెంకన్న 14000 లింగయ్య గొట్టకూర్ల లింగయ్య 10000 కొమ్ము శ్రీను 12000 గర్రపాటి రామ్మూర్తి రాముడు 8300 వీరునాయక్ తాల సంఖ్య 15000 పసుపులేటి వీరన్న 5000 చిప్పర్పల్లి వెంకన్న టైలర్ 5000 సూడు ఉప్పలయ్య 14000 చింతల ఉప్పలయ్య 6000 బొమ్మగాని ఉప్పలమ్మ 6000 బొమ్మ కొమ్ము శ్రీను 11000 అజ్మీరా మల్సూర్ 14000 అజ్మీరా ఉపేందర్ 10000 అజ్మీరా నరేందర్ 8000 సోమిరెడ్డి రామ్రెడ్డి 9000 అజ్మీరా రవి 8000 బెల్లంకొండ బెల్లికొండయ్య 13000 మదనాచారి 25000 సత్య హనుమంతరావు 22000 బాదావత్ రవి సూర్యనపల్లి 21000 మీరు ఇచ్చిన వివరాలు వీళ్ళందరూ మాకు అన్నారు లేదు మా రిజిస్టర్ ఉంటది ఆ రిజిస్టర్ లో ఈ రైతుల పేర్లు చూస్తాము అట్లానే వీళ్ళందరూ మాకు డబ్బులకి తీసుకున్నోళ్ళు ఎవరైతే మీరు ఇచ్చారో వీళ్ళందరూ మాకు ధాన్యం అన్నారో లేదో కూడా మా దగ్గర